ఏజెన్సీ ప్రాంతాల్లో విలీన మండలాల గోదావరి నది పరివాహక ప్రజలు ప్రమాదపు టంచుల్లో ప్రయాణం సాగిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ప్రమాదమని తెలిసినా ప్రాణాలకు తెగించి గోదావరి నదిలో నడుములోతు నీళ్లలో పిల్లాపాపలతో నడక సాగించక తప్పడం లేదు. కచ్చలూరు బోటు ప్రమాదం తర్వాత గోదావరి నదిపై ప్రభుత్వం పడవ ప్రయాణాల్ని నిలిపివేసింది. అయితే కొందరు అనధికారికంగా ఎటువంటి అనుమతులు లేకుండానే పడవ రవాణా సాగించారు. దీంతో అధికారులు వాటిని కూడా పూర్తిగా నిలిపివేశారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు రవాణా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, వియార్పురం నుండి ఏలూరు జిల్లా రుద్రంకోట తదితర ప్రాంతాలకు రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. నది రెండు వైపులా ప్రజలకు వివాహ సంబంధాలు, బంధుత్వాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో జిల్లాలకు ముఖ్యంగా గోదావరి నదే రవాణా మార్గం. గతంలో పడవలు, చిన్న చిన్న బోట్ల ద్వారా అటువైపు నుండి ఇటువైపుకి, ఇటునుంచి అటువైపుకి ప్రయాణం సాగిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో చంటి బిడ్డలను భుజాలపై ఎత్తుకుని నడుములోతు నీళ్లలో నడుస్తూ ఆవలిగట్టుకు చేరుతున్నామంటున్నారు స్థానికులు. రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. దాంట్లో 1 కిలోమీటర్లు వాటర్లోనే వెళ్ళాలి. గోదావరిలో వెళ్ళే కొందిగా ఫస్ట్ బాగానే ఉంటుంది, లోపలికి వెళ్ళే కొందిగా లోతు ఎక్కువవుతుంది. సుడిగుండలు అవన్నీ వస్తూ ఉంటాయి, అవన్నీ దాటుకొని వెళ్ళాలంటే చిన్నపిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంది. అంతేకాక తన ద్విచక్ర వాహనాలను సైతం నీళ్లలో తీసుకుని వెళ్తున్నారు. మరికొందరైతే ద్విచక్ర వాహనాలను కర్రలకు కట్టి భుజాలపై మోసుకుని వెళ్తున్నారు. అంతేకాక ఈ సాహసోపేతమైన ప్రయాణాల్లో మహిళలు సైతం ఉండటం ఆవేదన కలిగిస్తోందని స్థానికులు మా ప్రతినిధి రవితో తమ బాధను పంచుకున్నారు. పశ్చిమ గోదావరికి వెళ్ళాలంటే ఎప్పుడు ఎండాకాలం వచ్చేసరికి మాకు ఇలా తిరగాలంటే, ఇలా చూస్తున్నారు కదా, ఎప్పుడు నీళ్ళు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మాకు ఇలా నడుచుకుని రావాల్సి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నీళ్ళు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఆడవాళ్ళు కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, ఇలా తిరుగుతూ ఉంటారు. ఏ సమయంలో ఎలా నీళ్ళు ఎక్కువ పొంగుతాయో మనుషులు కానీ కొంతమంది కొట్టుకుపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మాకు ఇలా దాటడానికి, ఇటు అటు తిరగడానికి మాకు నౌకలు అనేది, పడవలు అరేంజ్మెంట్ చేస్తే మాకు మంచిది. లేకపోతే మేము ఇలాగే ఇబ్బంది పడుతూ ఉండాల్సి వస్తుంది. ఇది ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుంది. ఈ సమ్మర్ వస్తే చాలామంది దాటుతూ ఉంటారు, కానీ దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు.